గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి పుదూరు పంచాయతీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి పల్లెలో ప్రజలు చూపుతున్న ఆదరణే నవరత్నాల విజయమని లబ్ధిదారులకు వివరించారు. పింఛన్లు అందుతున్నాయా అంటూ వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. విలేజ్ క్లినిక్లతో వైద్యం ఇంటి వద్దకు ప్రభుత్వం తెస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు పిల్లారిమణి గురుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, ట్రేడ్ యూనియన్ నాయకులు కట్టా రమణారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.